गुड मॉर्निंग टू रोहन। मैं बेसिक कंपोनेंट्स ऑफ सोलार वाटर हीटिंग सिस्टम तो स्टार्ट दीनि मैं टाइप्स ऑफ सोलार वाटर हीटिंग सिस्टम्स अने चुदा। टाइप्स ऑफ सोलार वाटर हीटिंग सिस्टम तो एक्टिव पैसिव ओपन लूप क्लोज लूप तो एफिशिएंसी ऑफ द सोलार वाटर हीटिंग सिस्टम अने चूस्ते मन की सिलेबस कांसेप्ट क्लियर ఉంటుంది. ఆల్రెడీ మీకు జనరల్ క్లాస్ చెప్పినప్పుడు ఇది చెప్పాం, సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ హౌ ఇట్ వర్క్స్ అనేది. కానీ ఈరోజు టైప్స్ ఆఫ్ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్స్ అనేది చెప్తుంది. దాంట్లో బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ కనుక చూస్తే, వి నో దట్ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్. ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ దట్ కన్సిస్ట్ ఆఫ్ ఫ్లాట్ ట్యూబ్స్ అండ్ ఏ గ్లాస్ గ్లాస్ ప్లేట్ అరౌండ్ దట్ అబౌ దట్ ట్యూబ్స్ అండ్ దెర్ ఈస్ ఎ ఇన్సులేషన్ అండ్ ద హోల్ అరేంజ్మెంట్ ఈస్ ఫిక్స్డ్ టు ఏ సిస్టమ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ అండ్ ఇన్సులేటెడ్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్. వాటర్ హీటింగ్ సిస్టమ్ ఉంటే స్టోరేజ్ ట్యాంక్ అనేది ఎసెన్షియల్ కదా. దట్ ఈస్ వెన్స్ ఇన్సులేటెడ్ పైప్స్ దానికి కనెక్ట్ అయ్యాయి, లిబరేట్ అవ్వకుండా, హీట్ లిబరేట్ అవ్వకుండా ఇన్సులేటెడ్ పైప్స్ అయితే మనకి వాటర్ లాస్ లేకుండా మనకి హాట్ వాటర్ అనేది బాగా మనకి రీచ్ అవుతుంది. ఆక్సిలరీ హీటర్, సపోజ్ సోలార్ వాటర్ హీటర్ అనేది ఏంటమ్మా, సోలార్ సన్ ఎనర్జీ ఉన్నప్పుడు మాత్రమే వాటర్ హీట్ అవుతుంది. ఇన్ కేస్ మనం అదే ట్యాంక్లో క్లౌడీగా రెయినీ రోజు లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చిన రోజు, సన్ రాని రోజు మనం ఏం చేయాలి, ఆక్సిలరీ హీటర్ దానికే బిగించుకొని ఉంటే సేఫ్ సైడ్గా ఉంటుంది. దెన్ కంట్రోల్ ఆఫ్ ద సిస్టమ్, ఇది ఓవర్ఫ్లో ఇండికేటర్స్ అవన్నీ కలిపి మనం ఇది చేస్తాం. దాంట్లో ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్, ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్లో ఏముంటాయని చెప్పాం. ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ ట్యూబ్స్ ఒక ఇలా అరేంజ్ చేసి ఉంటాయి, దీనికి గ్లాస్ ప్లేట్ గ్లేజింగ్ అని చెప్పాం, అబ్జార్బర్ హీట్ అబ్జార్బర్ ప్లేట్ అని చెప్పాం. అండ్ ఈ ఇన్ బిట్వీన్ ఇన్సులేషన్ అంటే హీట్ లాస్ అవ్వకుండా ఇన్సులేషన్ కింద ఒక బ్లాక్ పేపర్ వేస్తామని చెప్పాం, ఇన్ ఆర్డర్ టు రిఫ్లెక్ట్ దట్ అబ్జార్బ్డ్ సోలార్ రేడియేషన్స్. ఆల్ దిస్ అ హోల్డర్, ఇది మొత్తం ఒక ఫ్రేమ్లో ఫిక్స్ చేస్తుంది. ఇది ఇన్లెట్ గ్యాస్, అదే ఏదర్ గ్యాస్ ఆర్ వాటర్ ఇన్లెట్ అంటే వాటర్ అవుట్లెట్ అవుట్లెట్ దిస్ ఈస్ అవుట్లెట్ హాట్ వాటర్ అవుట్లెట్. ఇట్ ఈస్ ఎ డివైస్ విచ్ ఈస్ యూజ్ టు కన్వర్ట్ సోలార్ ఎనర్జీ ఇన్ టు సోలార్ థర్మల్ ఎనర్జీ అండ్ సోలార్ ఎనర్జీ ఇన్ టు థర్మల్ ఎనర్జీ. కన్సిస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ కాంపొనెంట్స్, అబ్జార్బర్ చెప్పే కదా, ఈ ప్లేట్ అబ్జార్బర్ అండ్ ట్రాన్స్పరెంట్ కవర్ అండ్ ఇన్సులేషన్ బిట్వీన్ హీట్ లాస్ అవ్వకుండా, ట్యూబ్స్ ఫిన్స్ అండ్ ఫ్రేమ్ హోల్ ఫ్రేమ్, దిస్ ఈస్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ అండ్ ఇన్సులేటెడ్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్. మెయిన్ మన పర్పసే హాట్ వాటర్ పర్పస్ కాబట్టి స్టోరేజ్ ట్యాంక్ అనేది ఉండాలి. ఏ హాట్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్, ఆల్సో హాట్ వాటర్ థర్మల్ స్టోరేజ్ ట్యాంక్. హాట్ వాటర్ థర్మల్ స్టోరేజ్ ట్యాంక్ ఈజ్ ఎ వాటర్ ట్యాంక్ దట్ ఈస్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ ఆఫ్ హాట్ వాటర్ ఫర్ స్పేస్ హీటింగ్ ఆర్ డొమెస్టిక్ యూస్. అంటే మనం ఏదైనా యూజ్ చేసుకునేదాన్ని హాట్ వాటర్ ఎక్కడ స్టోర్ అవ్వాలి, ఒక స్టోరేజ్ ట్యాంక్ అనేది కావాలి. దాంట్లో ఏం మెటీరియల్స్ యూజ్ చేస్తామా, మైల్డ్ స్టీల్ ఆర్ స్టీల్ డెన్సిటీ ఇచ్చాము, థర్మల్ కండక్టివిటీ ఉంటుంది. దాని థర్మల్ కండక్టివిటీ ఏది సూటబుల్ మెటీరియల్స్ అని మనం వాల్యూస్తో సహా మెన్షన్ చేసాం. ఇన్సులేషన్, ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ వాటర్ హీటర్ బ్లాంకెట్ ఈస్ ఫైబర్ గ్లాస్ ఇన్సులేషన్ విత్ ఏ వినైల్ ఫిల్మ్. ఇది మనం వాటర్ ట్యాంక్ డే టైం అంతా హీట్ అవుతాయి, మనం డే టైం అంతా హీట్ అయిన వాటర్ నైట్ కొంత యూజ్ చేసుకుంటాం, నైట్ సన్ ఉండదు, మళ్ళీ మార్నింగ్ కూడా కావాలి. ట్యాంక్ డిసిపేట్ చేస్తే, హీట్ని డిసిపేట్ చేస్తే ఏమవుతుందమ్మా, మనకి మార్నింగ్ హాట్ వాటర్ ఉండవు, మార్నింగ్ సన్ ఉండరు కాబట్టి మనం 5 o'clockకి అలా హాట్ వాటర్ మనకు కావాలి అంటే అవి ఆ స్టోరేజ్ ట్యాంక్లో ఎంత హీట్ అయితే డే టైం ఎంత స్టోర్ అయితే చేస్తుందో అంత లాస్, జీరో లాస్ ఉండాలి. దాని పర్పస్ కోసం ఏం చేస్తున్నాం మనం, వినైల్ ఫిల్మ్ అవుట్ సైడ్, వినైల్ ఫిల్మ్ అనేది ఒక దాన్ని కనుక మనం అవుట్ సైడ్ కనుక అంటిచ్చేస్తే దెన్ ద ట్యాంక్ ఈస్ ఫుల్లీ
ఇన్సులేటెడ్ ఫైబర్ గ్లాస్ దాంట్లో చెప్పాం గ్లేజింగ్ అని చెప్పి లైట్ వెయిట్ టైట్ స్ట్రక్చరు రెసిస్టెన్స్ టు కరోజివ్ అటాక్ సుపీరియర్ షాక్ అండ్ వేర్ రెసిస్టెన్సెస్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫైబర్ గ్లాసెస్ తర్వాత చీప్ మెయింటెనెన్స్ సర్వీస్ డ్యామేజ్ అండ్ బ్రేకేజ్ రెసిస్టెన్స్ పగిలిపోకుండా ఉండాలి అట్ టెంపరేచర్ బిలో జీరో ఇస్ డస్ నాట్ బికమ్ స్లిప్పరీ టెంపరేచర్ ఇదైనప్పుడు కూడా మనకి స్లిప్పరీగా అయిపోకూడదు హార్డ్లీ బెండబుల్ మెటీరియల్ అంటే మనకి బెండ్ అవ్వాలి ఎక్కడంటే అక్కడ మనం ఉంచుకోవడానికి వీలుగా ఉండాలి లో థర్మల్ కండక్టివిటీ ఉండాలి లో థర్మల్ కండక్టివిటీ అంటే హీట్ లాస్ లేకుండా ఉండటానికి ప్రాపర్టీస్ ఆఫ్ వినైల్ వినైల్ ఈజ్ రెసిస్టెంట్ టు మాయిశ్చర్ అండ్ హ్యూమిడిటీ ఈ పైన ట్యాంక్ కేసే కోటింగ్ ట్యాంక్ కేసే వినైల్ అని చెప్పాం కదా వినైల్ ఈజ్ రెసిస్టెంట్ టు మాయిశ్చర్ అండ్ హ్యూమిడిటీ ఇట్ ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ అండ్ డ్యూరబుల్ ప్లాస్టిక్ మెటీరియల్ వినైల్ కెన్ బి మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ వెరైటీ కలర్స్ బోత్ ట్రాన్స్పరెంట్ అండ్ సాలిడ్ ఇట్ ఈస్ లో కాస్ట్ మెటీరియల్ ఇట్ కెన్ బి ఈజీలీ రీసైకిల్డ్ అంటే తిరిగి మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు ఈ స్టోరేజ్ ట్యాంక్ అనేది ఒక్కసారి కట్ వ్యూ మనం స్టోరేజ్ ట్యాంక్ ఏ విధంగా ఉంది అనేది చూద్దాం స్టోరేజ్ ట్యాంక్ ఏంటమ్మా రెస్ట్ ఆర్ కర్వ్డ్ ఫ్రీ మెటీరియల్ లోయర్ థర్మోస్టాట్ అంటే ఎంత టెంపరేచర్లో ఉంది అనేది చూసుకోవడానికి అలాగే అప్పర్ థర్మోస్టాట్ అప్పర్ థర్మోస్టాట్ తర్వాత హాట్ వాటర్ బయటికి వెళ్ళడానికి కోల్డ్ వాటర్ ఇన్లెట్ కోల్డ్ వాటర్ లోపలికి రావడానికి ఇది స్టోరేజ్ ట్యాంక్ ఈ విధంగా ఉంటుంది థర్మోస్టాట్ ఏంటంటే థర్మోస్టాట్ ఏం చేసినమ్మా థర్మోస్టాట్ అంటే ఏదైనా హయ్యర్ టెంపరేచర్ ఇప్పుడు స్టోరేజ్ ట్యాంక్ మోర్ దాన్ 100 డిగ్రీస్ వచ్చింది అనుకో స్టోరేజ్ డ్యామేజ్ అవ్వచ్చు అలా అవ్వకుండా థర్మోస్టాట్ ఏం చేసింది 100 డిగ్రీస్ రాగానే కనెక్షన్ కట్ అయిపోయి మనకి హాట్ వాటర్ హీట్ ఎక్కకుండా మనకి కంట్రోల్ చేస్తుంది ఈ ట్యాంక్ రెసిస్టెన్స్ అంటే 100 డిగ్రీస్ దగ్గర మాత్రమే ఇది వర్క్ చేస్తుంది మే అబో దట్ థర్మోస్టాట్ అలౌ చేయి సో ఇన్ దట్ వే ఈ థర్మోస్టాట్ ఎందుకు ఓన్లీ ఫర్ ప్రొటెక్షన్ పర్పస్ తర్వాత ఎయిర్ యాంటీ కరోషన్ మెటీరియల్ ఫర్ ట్యాంక్ యాంటీ కరోషన్ మనకు తెలుసు కదా పెయింట్ వేస్తాం ట్యాంక్కి అది షోగా ఉండడం అనే దానికోసం కాకపోయినా కరోషన్ పట్టకుండా ఉండేదానికి వేస్తాం మనం జనరల్గా ఐరన్ మెషిల్కి ఏమేస్తాం జింక్ కోటింగ్ వేస్తాం అలాగే మాలిబ్డెనం డైసల్ఫైడ్ అనేది కూడా వేస్తాం ఇది తుప్పు పట్టకుండా ఉండడానికి ఇన్సులేటెడ్ పైప్స్ మనం వాటర్ ట్యాంక్ నుంచి పైప్స్ ఇళ్లలోకి బాత్రూమ్స్లోకి వాటిలోకి మనకి పైప్స్ కావాలి కదా ఫర్ దట్ పర్పస్ ద ట్రాన్స్పరెంట్ ఫ్లూయిడ్ టు లోయర్ హెడర్ టు ద వీటిలో ఏంటి ట్రాన్స్పరెంట్ ఫ్లూయిడ్ వాటర్ ఎలా ఉంటుంది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది దీంట్లో ఇన్సులేటెడ్ పైప్స్ కనుక యూజ్ చేస్తే ఇన్సులేటెడ్ పైప్స్కి స్టోరేజ్ ట్యాంక్కి మనం యూజ్ చేసుకునే ట్యాప్స్ ఈ కనెక్షను ఇన్సులేటెడ్ పైప్స్ యూజ్ చేస్తాం మెటీరియల్ ఏంటి గాల్వనైజ్డ్ ఐరన్ స్టీల్ షీట్ మనం జనరల్గా యూజ్ చేసే పైప్స్ అన్నీ కూడా ఇదర్ థిక్ ప్లాస్టిక్ పైప్స్ ఆర్ ఈ హాట్ వాటర్కి యూజ్ చేసేదనేసరికి మామూలు వాటర్ అయితే కోల్డ్ వాటర్ అయితే మనం ప్లాస్టిక్ పైప్స్నే యూజ్ చేస్తాం హాట్ వాటర్కి ఏం చేస్తాము గాల్వనైజ్డ్ ఐరన్ స్టీల్ పైప్స్నే మనం యూజ్ చేస్తాం ఈ ప్రాపర్టీస్ ఏంటి దిస్ మెటీరియల్ ఈస్ టఫ్ అండ్ స్ట్రాంగ్ గట్టిగా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది ఇట్ ఈస్ ఇట్ కెన్ బి ఫెయిర్లీ ఈజీలీ వర్క్డ్ మనం ఎక్కడైనా బెండ్ చేసుకోవాలంటే అలాంటి పర్పస్లు అన్నిటికీ కూడా ఇది బాగా వంగుతుంది ఇట్ లాస్ట్ ఏ లాంగ్ టైం అంటే ఏంటమ్మా ఇది చాలా కాలం మన్నిక మనం ఒకసారి ఫిక్స్ చేసుకున్నామంటే 20 to 30 ఇయర్స్ అన్నా దాన్ని లైఫ్ టైం ఉండాలి అలా దాని మీద ఏం చేస్తాం జింక్ కోటింగ్ గాల్వనైజింగ్ అన్నాడు కదా ఆ జింక్ కోటింగ్ వేసేదాన్ని గాల్వనైజింగ్ ఇన్హిబిట్స్ కరోజన్ క్వైట్ వెల్ ఇది కరోజన్ ఫ్రీగా చాలా రోజులు ఆ జింక్ కోటింగ్ తోటే చాలా రోజులు ఉంటుంది ఆక్సిలరీ హీటర్ చెప్పాం కదా ఆక్సిలరీ హీటర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామని చెప్పాం ఆక్సిలరీ హీటరు సన్నీ డే ఏదైనా ప్రాబ్లం అయిన రోజు మనం ఎలక్ట్రికల్ హీటర్ స్విచ్ ఆన్ చేస్తే అదే ట్యాంక్లో వాటర్ హీట్ ఎక్కుతుంది ఇది అండ్ ఆక్సిలరీ హీటర్ ఫ్రీజింగ్ ప్రొటెక్షన్ డ్యూరింగ్ వింటర్ సీజన్ ఇదేం చేస్తామంటే వింటర్ సీజన్లో పైప్స్లో ఉన్న వాటరు ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోయినాయి అనుకోండి ఫ్రీజ్ అయిపోతే మనకి ప్రాబ్లం కదా అందుకని ఆక్సిలరీ హీటర్ కొంచెం
హీటర్ ఆన్ చేయగానే ఏమవుతుంది, ట్యూబ్స్ లో ఉన్న వాటర్ అంతా మళ్ళీ మామూలు నార్మల్ లిక్విడ్ గా అయిపోయి మనకి సిస్టమ్ పాడైపోకుండా ఉంటుంది. ఆక్సిలరీ హీటర్ ఇట్ ఈజ్ ఆల్సో ఏ ప్రొటెక్టివ్ డివైస్. ఇది మనకి ఆక్సిలరీ స్టోరేజ్ ట్యాంక్. చూడండి, ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ నుంచి ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్, ఇందాక చూసాం కదా ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్లో హాట్ వాటర్ ఇక్కడ సన్ రైస్ అన్నీ పడి, మనకి సన్ రైస్ అన్నీ పడి సన్ రైస్ ఇక్కడ ఉన్న ట్యూబ్స్ మీద సన్ రైస్ అన్నీ పడి ఏమవుతాయి, వాటర్ హీట్ ఎక్కుతాయి. హీట్ ఎక్కిన తర్వాత ఈ పైప్స్లో గుండా ఇక్కడ మనకి స్టోరేజ్ ట్యాంక్, దిస్ ఈజ్ స్టోరేజ్ ట్యాంక్, స్టోరేజ్ ట్యాంక్లోకి వెళ్ళిపోతాయి. ఎందుకు వెళ్తాయి, డ్యూ టు గ్రావిటీ ఎఫెక్ట్ అవ్వాలి, లేకపోతే థర్మోసిఫాన్ ఎఫెక్ట్ అంటే ఏంటమ్మా, డెన్సిటీ. హాట్ వాటర్ ఎప్పుడైతే వాటర్ హీట్ ఎక్కుతుందో ఆ హీట్ ఎక్కిన వాటర్ డెన్సిటీ తగ్గుతుంది, ఆటోమేటికలీ దట్ మూవ్స్ అప్, దట్ మూవ్స్ అప్ బై గ్రావిటీ దట్ గోస్ అప్ వన్ ఫినామిన, అండ్ బై థర్మోసిఫాన్ ఎఫెక్ట్ దట్ గోస్. ఇక్కడ ట్యాంక్లోకి వచ్చిన తర్వాత ఏమవుతుంది, హాట్ వాటర్ కమ్స్ అప్ అండ్ కోల్డ్ వాటర్ గోస్ డౌన్. అగైన్ దట్ హాట్ వాటర్ కమ్స్ ఇన్ టు దీస్ ట్యాప్స్ ఇన్ టు దీస్ పైప్స్ అగైన్ దట్ రీహీటెడ్ బై సన్ లైట్ అగైన్ దట్ కమ్స్ అప్. దిస్ ఈజ్ సైక్లిక్ ప్రాసెస్. ఎప్పుడు మనకి టెంపరేచర్ ఎంత మ్యాక్సిమం అది అబ్జర్వ్ చేసుకోగలదో అంతవరకు ఇది రీసైకిల్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే వన్స్ హోల్ వాటర్ ఇన్ ద ట్యాంక్ ఏ టైం సేమ్ టెంపరేచర్ అంటే మొత్తం ట్యాంక్లో ఉన్న వాటర్ అంతా కూడా సేమ్ టెంపరేచర్ అటైన్ అయినప్పుడు మనకేమవుతుంది, ఆటోమేటిక్గా ఈ ట్రాన్స్పోర్ట్ అంటే ఈ పైప్స్లోకి రావడం మళ్ళీ వెళ్ళడం, పైప్స్లోకి రావడం మళ్ళీ వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇది ఇది ఈ ఈ ప్రాసెస్లో ఈ ప్రాసెస్లో మనకి హాట్ వాటర్ అనేది హీట్ ఎక్కుతుంది. ఏమవుతుంది, సన్ రైస్ ఇక్కడ ఇన్సిడెంట్ అవుతాయి, అన్నీ సన్ రైస్ ఇక్కడ ఇన్సిడెంట్ అవుతాయి, ఇన్సిడెంట్ అయ్యి ఈ పైప్స్లో ఉన్న వాటర్ హీట్ ఎక్కుతుంది. ఈ వాటర్ హీట్ ఎక్కిన వాటర్ ట్యాంక్లోకి వెళ్తుంది. ట్యాంక్లో అప్పర్ లేయర్లో హాట్ వాటర్ ఉంటుంది, లోయర్ లేయర్లో థర్మోసిఫాన్ ఎఫెక్ట్ని బేస్ చేసుకుని లోయర్ దీంట్లో మళ్ళీ హాట్ కోల్డ్ వాటర్, ఈ కోల్డ్ వాటర్ మళ్ళీ పైప్స్లోకి వచ్చి సేమ్ ప్రాసెస్ ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ రిపీట్ అయినప్పుడు మనకి స్టోర్ ఎనర్జీ స్టోర్ అవుతుంది, అది హాట్ వాటర్ ట్యాంక్లో స్టోర్ అవుతుంది. ఎక్కడ దాకా ఈ సర్క్యులేషన్ జరుగుతుంది, ట్యాంక్లో ఉన్న వాటర్ అంతా కూడా సేమ్ టెంపరేచర్ అటైన్ అయ్యేదాకా ఈ ప్రాసెస్ దట్ కంటిన్యూస్, ఈ కంటిన్యూ అయిపోతుంది. కంటిన్యూ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకేమవుతుంది, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు హాట్ వాటర్ యూస్ చేస్తాం. ఒకవేళ మనకు అవసరం లేదు, దీని మీద ఏం కోటింగ్ ఉంటుందని చెప్పాము, వినైల్ కోటింగ్ దట్ ప్రొటెక్ట్స్ ఇన్సులేషన్. దీని మొత్తాన్ని ఈ హాట్ వాటర్ లీకేజ్ లేకుండా దీంట్లో 100% హీట్ లాస్ లేకుండా మనకి ఎంత హాట్ వాటర్ అయితే ఉందో అంత హాట్ వాటర్ ఎంత టెంపరేచర్ అయితే ఉందో అంత టెంపరేచర్ త్రూఅవుట్ ద డే సస్టైన్ అయ్యేటట్టు దీని మీద ఇన్సులేషన్ అనేది మనం చేస్తాం. దట్ మెటీరియల్ ఈస్ వినైల్. వినైల్ దెన్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సోలార్ వాటర్ చెప్పాం కదా. ఇప్పుడు ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ ఇది కొన్ని ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్, ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్లో మనకి వాటర్ ఒకటి ట్యాంక్లో ఉన్న వాటర్ కోల్డ్ వాటర్ ఇక్కడికి వచ్చేస్తుంది, ఇది హీటప్ అవుతుంది. హీటప్ అయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, దీనికి లోపలికి ట్యాంక్ లోపలికి వెళ్తుంది, మళ్ళీ కిందకి ఏమొస్తుంది, పైన పైన ఏమొస్తుంది, మనకి హాట్ వాటర్ స్టోర్ అవుతుంది, కిందకి వచ్చేసరికి కోల్డ్ వాటర్, అగైన్ దట్ కోల్డ్ వాటర్ కమ్స్ అవుట్. దిస్ ప్రాసెస్ కంటిన్యూస్. ఇదే ఫిగర్ ఇక్కడ చెప్పాం, ఇదే ఫిగరు ఇక్కడ చెప్పాం, వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది చెప్పాం. నెక్స్ట్ ఎందుకు పైకి వెళ్తుంది, ఎందుకు పైకి వెళ్తుంది అనేది కనుక మనం చూస్తే, ఎయిదర్ బై గ్రావిటీ ఫ్లో ఆర్ ఫోర్స్డ్ సర్క్యులేషన్. ఎయిదర్ బై గ్రావిటీ అంటే గ్రావిటేషనల్ పుల్ వలన అది పైకి వెళ్ళచ్చు, దట్ ఈస్ డెన్సిటీని బేస్ చేసుకొని, అండ్ ఫోర్స్డ్ సర్క్యులేషన్. ఫోర్స్డ్ సర్క్యులేషన్ అంటే ఏంటమ్మా, మనం పంప్ కనుక ఆన్ చేసామనుకోండి, పంప్ అంటే మోటార్ లాంటిది ఆన్ చేసామనుకోండి, దెన్ ఆటోమేటికలీ హాట్ వాటర్ గోస్ ఇన్ టు ద వాటర్ ట్యాంక్, వాటర్ ట్యాంక్లోకి వెళ్ళిపోతాయి. కోల్డ్ వాటర్ ఎంటర్స్ ఇన్ టు ద సోలార్ ట్యాంక్. సోలార్ ట్యాంక్ అంటే ఏంటి, కోల్డ్ వాటర్ కింద ఉంటుందని చెప్పాయి కదా, థర్మోసిఫాన్ ఎఫెక్ట్ని బేస్ చేసుకొని ఆ కోల్డ్ వాటర్ మళ్ళీ ఎక్కడికి వస్తుంది, కోల్డ్ వాటర్ మళ్ళీ సోలార్ ట్యాంక్ అంటే ఏంటి, పైపుల్లోకి వచ్చేస్తుంది.
పైపుల్లో ఏమవుతుంది, మళ్ళీ పైపుల్లో హీట్ ఎక్కుతుంది, హీట్ ఎక్కిన వాటర్ మళ్ళీ పైకి ట్యాంక్లోకి వెళ్తుంది. ఈ ప్రాసెస్ కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. ఏ ఎక్కడ దాకా ఇది, ఎక్కడైతే మొత్తం ట్యాంక్లో వాటర్ అంతా ఒకే టెంపరేచర్కి వచ్చేదాకా ఇది ప్రాసెస్ కంటిన్యూ అవుతుంటుంది అని చెప్పి. ఇది చూడండి ఇలా ఉంటుంది, బ్రైట్ సన్నీ డే. అది కనుక మనం వాటర్ హీటర్ కనుక ట్రాన్స్పరెంట్ ఇది కనుక పెట్టుకుంటే, వాడు ఫిగర్ ఎలా చూపించాడు చూడండి, ఏముంటాయి ఈ ట్యూబ్స్లో హాట్ వాటర్, హాట్ వాటర్ హీట్ ఎక్కుతూ ఉంటాయి. హీట్ ఎక్కిన హాట్ వాటర్ ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతాయి, పైకి వెళ్ళిపోయి కోల్డ్ వాటర్ కిందకి వస్తుంది. దట్ ఫినామినా ఇస్ కాల్డ్ ఎస్ థర్మోసిఫాన్ ఎఫెక్ట్. మళ్ళీ ఆ కోల్డ్ వాటర్ ఈ పైపులో హీట్ ఎక్కుతుంది. ఇలా మొత్తం వాటర్ అంతా కూడా మనకి ఇలా కనుక సేమ్ టెంపరేచర్ అటైన్ అయితే దెన్ దట్ ఈస్ వెరీ యూజ్ఫుల్ ఫినామినా ఇది అనమాట. దీంట్లో ఈ వాటర్ని ఇన్సులేషన్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కడికి హీట్ లాస్ అవ్వదు. ఇది బ్రైట్ సన్నీ డే అయితే ఇది మన మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు దాకా వాటర్ హీటింగ్ సిస్టమ్ అనేది మనం వన్లో చూసాం, ఏది రెన్యూవబుల్ ఎనర్జీ అనే పేపర్లో చూసాం, ఎలెక్టివ్ పేపర్లో. మళ్ళీ ఇక్కడ ఏంటంటే మనకి టైప్స్ ఆఫ్, ఇక్కడ మనం మెన్షన్ చేస్తుంది, ఎడిషనల్గా మెన్షన్ చేస్తుంది ఏంటంటే టైప్స్ ఆఫ్ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్. ద సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ ఆర్ టూ కేటగిరీస్, వన్ ఈజ్ క్లోజ్డ్ లూప్, అనదర్ ఈజ్ ఓపెన్ లూప్. క్లోజ్డ్ లూప్, ఓపెన్ లూప్. క్లోజ్డ్ లూప్ అంటే ఏంటి అనేది చూద్దాం. క్లోజ్డ్ లూప్లో హీట్ ఎక్స్చేంజర్ హార్డ్ వాటర్ కనుక మనకు కనుక అయితే హార్డ్ వాటర్ అంటే భూమిలో నుంచి వచ్చే వాటర్ ఏదైనా సున్నం అలాంటిది, ఫ్లోరిన్ అలాంటి కంటెంట్ కనుకుంటే ఇలాంటి ప్లేసెస్లో క్లోజ్డ్ లూప్ అంటే ఏం చేస్తామంటే వాటరు, వాటర్కి ఒక ఫిల్టర్ లాంటిది క్లోజ్డ్ లూప్ పెట్టేసి అవి ఫిల్టర్ అయ్యేలాగా చేస్తాం. అండ్ ఇది పోలార్ రీజియన్స్లో కూడా ఫ్రీజింగ్ టెంపరేచర్, అదే మన గడ్డగట్టకపోకుండా ఉండడానికి, గడ్డగట్టకపోకుండా ఉండడానికి కూడా క్లోజ్డ్ లూప్ సిస్టమ్ అనేది మనం యూజ్ చేస్తాం. అలాగే ఓపెన్ లూప్ సిస్టమ్ కనుక చూస్తే, ఓపెన్ లూప్ దెర్ ఆర్ టూ టైప్స్ అని చెప్పాం, వన్ ఈజ్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్. క్లోజ్డ్ లూప్ బొమ్మ చూపిస్తాను మీకు క్లియర్గా అర్థమవుతుంది. అనదర్ ఈజ్ ఓపెన్ లూప్ సిస్టమ్ హ్యాస్ టూ కేటగిరీస్, న్యాచురల్ సర్క్యులేషన్ సిస్టమ్ అంటే థర్మోసిఫాన్, ఇందాక దాని అంతా అదే హాట్ వాటర్ పైకి వెళ్ళిపోయే ఫినామినా. ఫోర్స్డ్ సర్క్యులేషన్ అంటే ట్యాప్ మనం మోటార్ లాంటిది అరేంజ్ చేసి పంపింగ్ సిస్టమ్ అరేంజ్ చేసి మనం పంపిస్తే దట్ ఈస్ ఫోర్స్డ్ సర్క్యులేషన్. దీంట్లో చూడండి క్లోజ్డ్ లూప్లో ఏమవుతుందో చూడండి. క్లోజ్డ్ లూప్లో ఇక్కడ క్లోజ్డ్ లూప్ కనుక మనం తీసుకుంటే, క్లోజ్డ్ లూప్ క్లోజ్డ్ లూప్లో మనం కనుక తీసుకుంటే చూడండి, ఇక్కడ చూడండి ఈ ప్లేస్ అంతా క్లోజ్ అయిపోయింది. ఇక్కడ ఏమవుతుంది, కోల్డ్ వాటర్, కోల్డ్ వాటర్ దీని హాట్ వాటర్ ఇలా వచ్చేసి ఇక్కడ ఏదైనా ఉంటే ఇక్కడ ఫిల్టర్ అది బ్లాక్ అయిపోతుంది, మళ్ళీ ఈ విధంగా మళ్ళీ పైకి వెళ్తుంది. ఈ దీనిలో ఉన్న కోల్డ్ వాటర్ ఏమవుతుంది, కోల్డ్ వాటర్ని తీసుకుంటుంది, కోల్డ్ వాటర్ని ఇక్కడి నుంచే తీసేసుకొని, ఇక్కడి నుంచే తీసుకొని కోల్డ్ వాటర్ వెళ్ళిపోతుంది. ఇది స్టోరేజ్ ట్యాంక్, ఇది స్టోరేజ్ ట్యాంక్. ఈ స్టోరేజ్ ట్యాంక్లో ఏమవుతుందో చూడండి, ఇక్కడ హాట్ వాటర్ ఇలా వస్తుంది, ఇలా వచ్చి ఇక్కడ ఫిల్టర్స్ ఉంటాయి కదా, ఈ కాయిల్ హీట్ ఎక్కిపోతుంది, ఈ కాయిల్ హీట్ ఎక్కుతుంది, ఈ కాయిల్ హీట్ ఎక్కి హాట్ వాటర్ పైకి వెళ్ళిపోతుంది, కోల్డ్ వాటర్ కిందకి వస్తుంది. ఈ కిందకి వచ్చిన వాటర్ ఏమవుతుందమ్మా, మళ్ళీ ఈ టెంపరేచర్, ఈ టెంపరేచర్ మళ్ళీ ఈ కోల్డ్ వాటర్, ఈ కోల్డ్ వాటర్ మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది, ఇది ఇలా మళ్ళీ హాట్ వాటర్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. హాట్ వాటర్ ఇక్కడ చూడండి, కోల్డ్ వాటర్, కోల్డ్ వాటర్ ఫస్ట్ ట్యాంక్లో ఉన్న కోల్డ్ వాటర్ పంప్ చేస్తాం, పంప్ చేసి హీట్ ఎక్కుతాయి, హీట్ ఎక్కిన ఏమవుతాయి, హీట్ ఎక్కిన వాటర్ ఇలా వస్తుంది. ఇక్కడ ఒక మెష్ లాంటిది, ఫిల్టర్ లాంటిది క్లోజ్ అయిపోయింది చూడండి, హాట్ వాటర్కి వేరు కోల్డ్ వాటర్కి వేరు కాకుండా ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ నుంచి హాట్ వాటర్ ఫిల్టర్ ద్వారా వచ్చేస్తుంది, మళ్ళీ ఆ కోల్డ్ వాటర్ ఏం చేస్తుంది, కోల్డ్ వాటర్ వెళ్ళిపోయి చూడండి ఇక్కడ ఇలా ఫిల్ అయ్యింది, ఇలా ఇదిగో ఇలా ఫిల్ అయింది, కోల్డ్ వాటర్ వెళ్ళిపోయి మళ్ళీ హాట్ వాటర్, ఇది క్లోజ్డ్ లూప్, ఇక్కడ ఎక్కడ గ్యాప్ లేదు. ఇదే ఫినామినా ఇక్కడ చూడండి, ఇక్కడ కోల్డ్ వాటర్,
కోల్డ్ వాటర్ కింద ఉంటుంది కాబట్టి దీన్ని డైరెక్ట్గా తీసుకుని వెళ్తుంది, హాట్ వాటర్ ఇలా వచ్చి పైన పడుతుంది. ఇక్కడ ఏమన్నా గ్యాప్ ఉందా, ఇక్కడ ఏమన్నా క్లోజ్డ్ లూప్ ఉందమ్మా, క్లోజ్డ్ లూప్ లేదు, అందుకని ఇది ఓపెన్ అని చెప్తున్నాం. హాట్ వాటర్ కావాలంటే మనం ట్యాంక్లోంచి తోడుకోవచ్చు, అదే ట్యాప్ సహాయంతో తోడుకోవచ్చు. ఇది క్లోజ్డ్ న్యాచురల్ సర్క్యులేషన్, ఇందాక ఇందాటి నుంచి చెప్తుంది ఇదే న్యాచురల్ సర్క్యులేషన్ సిస్టమ్ అనేది చెప్తున్నాం. న్యాచురల్ సర్క్యులేషన్ సిస్టమ్ అంటే సన్నీ డేస్ ఈ దీనిలోంచి పైకి వెళ్ళడం సేమ్ ఇందాక చెప్పిందే ఉంటుంది. తర్వాత ఫోర్స్డ్ అనేది చూద్దాం. ఫోర్స్డ్ ఈ న్యాచురల్నే ప్యాసివ్ సిస్టమ్ అని కూడా అంటాం. న్యాచురల్ సర్క్యులేషన్ సిస్టంలో మనకి టూ టైప్స్ ఆఫ్ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్, వన్ ఈజ్ ప్యాసివ్ అండ్ అనదర్ ఈజ్ యాక్టివ్. అంటే ఏంటమ్మా, ప్యాసివ్ సోలార్ సిస్టమ్ అంటే దీంట్లో మనం ఏ విధమైన పంపింగ్ సిస్టమ్, అడిషనల్గా మనం పంప్ చేయడానికి ఏ విధమైన వస్తువు ఉపయోగించం, దాంట్లో బేసింగ్ ఆన్ థర్మోసిఫాన్ ఎఫెక్ట్ కానీ లేకపోతే గ్రావిటీని బేస్ చేసుకొని కానీ హాట్ వాటర్ సర్క్యులేషన్ అనేది ట్యాంక్లోకి, ట్యాంక్లో నుంచి ఫ్లాట్ ప్లేట్లోకి ఆటోమేటిక్గా దానంతట అదే ఏం మనం పైప్స్ అలాంటి పంపు జనరేటర్స్ అలాంటివి ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమి యూజ్ చేయము, దానంతట అది న్యాచురల్గా న్యాచురల్ సర్క్యులేషన్. అందుకే న్యాచురల్ సర్క్యులేషన్ ఆర్ ప్యాసివ్ సర్క్యులేషన్. ప్యాసివ్ అనేది ఎందుకన్నా అమ్మా, ఉన్నది ఉన్నట్టుగా, అంటే స్టేజ్ ఎక్కడుందో అక్కడే, దానిలో ఏమి అడిషనల్గా మనం యూజ్ చేయకుండా యూజ్ చేస్తున్నాం కాబట్టి దీన్నే ప్యాసివ్ సిస్టమ్ అని కూడా అంటాం. దీన్నే ఫోర్స్డ్ సర్క్యులేషన్లో ఏముందో చూడండి, ఇక్కడ సేమ్ హాట్ వాటర్ పైకి వెళ్ళి దీనికి ఏం చేసాం, ఇక్కడ స్లోగా ఏమన్నా ప్రాసెస్ స్లో అవుతుందేమని చెప్పి ఇక్కడ ఏం చేసాం మనం, ఎలక్ట్రికల్ పంప్ పంపింగ్ సిస్టమ్ కనుక యూజ్ చేస్తే దాన్ని ఫోర్స్, మనం ఫోర్స్డ్గా మనం దీంట్లోకి వాటర్ ఫిల్ చేస్తున్నాం, ఫోర్స్డ్గా ఫిల్ చేస్తున్నాం. ఇందాక దానంతా అదే స్లోగా వెళ్ళేది ఒక అరగంట ఫిల్ అవ్వడానికి, సోలార్ పైప్స్లో ఫిల్ అవ్వడానికి ఒక అరగంట తీసుకుంది, ఇప్పుడు ఎంత, 2 నిమిషాల్లోనే ఫిల్ అవుతుంది డ్యూ టు పంప్, మనం యూజ్ చేస్తున్న ఎక్స్టర్నల్ సోర్స్ వల్ల. ఇదే వేరియేషన్, ఇంకా అంత మించి ఇంకేం వేరియేషన్ లేదు. మనం కనుక అడిషనల్గా కనుక పంపును కనుక యూజ్ చేస్తే దట్ ఈస్ ఫోర్స్డ్ సర్క్యులేషన్. అదే హాట్ వాటర్ని కూడా ఏం చేస్తాం, ఫోర్స్గా మనం దీనికి హాట్ వాటర్ ఏమవుతుంది, ఫస్ట్ హాట్ వాటర్ పైకి వెళ్ళిపోతుంది కదా, కోల్డ్ వాటర్ని ఫోర్స్గా మనం దీంట్లోకి హీట్ ఎక్కేదానికి పంపిస్తున్నాం కాబట్టి దిస్ ఈజ్ ఫోర్స్డ్ సర్క్యులేషన్ ఆర్ యాక్టివ్ సర్క్యులేషన్ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ అంటాం. దీన్నే యాక్టివ్ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ అని కూడా అంటాం. యాక్టివ్ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ దెర్ ఆర్ వన్ ఈస్ ఏమి పంపులు అలా యూజ్ చేయకుండా ఉంటే దాన్ని ప్యాసివ్ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ అని, ఏదైనా పంపు సర్క్యూట్లో పంపు అలాంటిది కనుక యూజ్ చేస్తే పంప్ అంటే తెలుసుగా మనం, ఏదైనా ఫోర్సిబుల్గా దాని మీదకి నెడుతున్నాం, సో దట్ ఈస్ యాక్టివ్ సోలార్ సిస్టమ్, యాక్టివ్ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్. దీంట్లో బొమ్మ చూసారు కదమ్మా, బొమ్మ మీకు కనపడుతుంది కదా, ఇది యాక్టివ్ సోలార్ సిస్టమ్. ఇది అసలు ఏం చేస్తుంది సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ అనేది ఏం చేస్తుంది అనేది కనుక చూస్తే ఏం చేస్తుంది, అరౌండ్ 60 to 80, ఇది వాటర్ హీటింగ్ మనకి 100 degrees అనేది రాదు, అరౌండ్ 60 to 80 degrees టెంపరేచర్ కెన్ బి అటైన్ డిపెండింగ్ ఆన్ సోలార్ రేడియేషన్. అంటే ఎంతవరకు సోలార్ వాటర్ ట్యాంక్లో వాటర్ ఎంతవరకు హీట్ ఎక్కుతుందమ్మా, 60 to 80 degrees వరకు హీట్ అవుతుంది. ఇంకా అడిషనల్గా నాకు 100 degrees కావాలి అంటే ఏం చేయొచ్చమ్మా, ఈ 60 to 80 degrees వచ్చిన వాటర్ని ఆక్సిలరీ హీటర్ అంటే మనం ఎలక్ట్రికల్ కానీ 80 degrees దాకా వచ్చింది కదా, ఇదంతా మనమేమి ఎలక్ట్రిసిటీని యూజ్ చేయలే, అందుకని పవర్ కొంచెం పవర్ అప్లై చేస్తే మనకి 100 degrees వాటర్ అనేవి వచ్చేస్తాయి. 80 degrees దాకా సన్ హీట్తోనే హీట్ ఎక్కినాయి. ఇంకా రిమైనింగ్ మనకి ఎంత రిక్వైర్మెంటు, 100 degrees అనుకుంటున్నాం, 100 degreesకి రావడానికి ఎంత, ఓన్లీ 20 degrees పెరగాలి. ఆ 20 degrees ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఎలక్ట్రికల్ మీన్స్లో కనుక ఆక్సిలరీ కాయిల్తో కనుక మనం యూజ్ చేసుకుంటే ఇఫ్ సపోజ్ మనకి 100 degrees వాటర్ కావాలంటే వచ్చేస్తుంది. హాట్ వాటర్ ఫర్ హోమ్స్ హాస్టల్స్ ఈ ఎందుకు మనకి ఇవన్నీ ఎందుకు హాట్ వాటర్ యూజ్ అవుతాయమ్మా, ఇళ్లలో స్నానాలు చేయడానికి, హోటల్స్లో వెజిటబుల్స్ కడుక్కోవడానికి, వెసల్స్ కడుక్కోవడానికి, హోటల్స్
హాస్టల్స్లో కూడా అంతే, హోటల్స్లో కూడా అంతే, హాస్పిటల్స్లో హాస్పిటల్స్లో పేషెంట్స్కి హాట్ వాటర్ సప్లై చేయడానికి ఎక్విప్మెంట్, మెడికల్ ఎక్విప్మెంట్ క్లీన్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి. రెస్టారెంట్స్ ఇవన్నీ తెలుసు కదా. డైరీస్, డైరీస్లో ఏమవుతుందమ్మా మనకి, డైరీ ట్యాంక్స్ పాలు పట్టుకోవడానికి, వాటిని వెసల్స్ని క్లీన్ చేసుకోవడానికి, ఇవన్నిటికి కూడా హాట్ వాటర్ అనేది కావాలి. ఇండస్ట్రీస్లో ఎలాగో హాట్ వాటర్ కావాలి. ఇది ఎక్కడ యూజ్ చేస్తామమ్మా, కెన్ బి ఇన్స్టాల్డ్ ఆన్ రూఫ్ టాప్స్, ఎక్కడ ఇళ్ళ పైన పెట్టుకుంటాం, బిల్డింగ్ టెర్రస్ బిల్డింగ్ మీద రూఫ్ మీద పెట్టుకుంటాం, అండ్ ఓపెన్ గ్రౌండ్ వెర్ ఆస్ నో స్టాండింగ్ సౌత్ షేడింగ్ సౌత్. ఈ ఇప్పుడు ఎండ ఎట్ట పడుతుందమ్మా మనకి, సౌత్ డైరెక్షన్లో ఎండ అనేది నో షేడింగ్, సౌత్ ఓరియంటేషన్, సౌత్ ఓరియంటేషన్లో కలెక్టర్స్ కనుక మన దీంట్లో కూడా మన కాలేజ్లో కూడా పెట్టిన ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ ఆర్ సోలార్ పీవీ సిస్టమ్ ఎలా ఉందమ్మా, మనం ఎలా సౌత్ డైరెక్షన్కి, సౌత్ డైరెక్షన్కి ఫ్లాట్గా పెట్టి పెట్టాం, అలాగే ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ని కూడా అదే మాదిరిగా మనం అరేంజ్ చేసుకుంటే దీంట్లో వాటర్ తొందరగా హీట్ అవుతుంది. షాడో అంటే నీడ పడకుండా ఇది ప్రొటెక్షన్. దీంట్లో టూ టైప్స్, వన్ ఈజ్ ఓపెన్, అనదర్ ఈజ్ క్లోజ్డ్. ఓపెన్లో ఎన్నున్నాయమ్మా, న్యాచురల్ ఫోర్స్డ్, క్లోజ్డ్లో ఒకటే ఉంది. క్లోజ్డ్లో కూడా అవి రెండు ఉండొచ్చు, ఫోర్స్డ్ అండ్ ప్యాసివ్ యాక్టివ్. దాంట్లో క్లోజ్డ్ లూప్లో యాక్టివ్ ప్యాసివ్ ఉండొచ్చు, అలాగే ఓపెన్ లూప్లో యాక్టివ్ ప్యాసివ్ రెండు ఉండొచ్చు. యాక్టివ్కి ప్యాసివ్కి డిఫరెన్స్ ఏం చెప్పానమ్మా, యాక్టివ్కి ప్యాసివ్కి డిఫరెన్స్ ఓన్లీ పంపింగ్ సిస్టమ్, పంపింగ్ సిస్టమ్. యాక్టివ్ అంటే ఏంటి, మనం ఎలక్ట్రికల్ మీన్స్నో లేకపోతే మనం హ్యాండ్ పంప్స్ యూజ్ చేసే, దాంట్లో ఫోర్సిబుల్గా వాటర్ని ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్లో ఫోర్సిబుల్గా పంపిస్తే దాన్ని ఏమంటాం, యాక్టివ్ సిస్టమ్. ఇన్ కేస్ పంపు అలాంటిది ఏమి యూజ్ చేయలేం మనం, మెకానికల్ వర్క్ ఏమి యూజ్ చేయకుండా దానంతట అదే ట్యాంక్లో ఉన్న వాటర్ డైరెక్ట్గా, ట్యాంక్లో ఉన్న వాటర్ డైరెక్ట్గా ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్లోకి బై గ్రావిటీ ఆర్ థర్మోసిఫాన్ ఎఫెక్ట్ ద్వారా వెళ్ళిపోతే దాన్ని మనం ప్యాసివ్ సిస్టమ్ అని అంటున్నాం. ఎంత ఆప్టిమమ్ సైజ్ ఆఫ్ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్, ఎందుకు మనకి సైజులు, సైజు మన ఇళ్లలో యూజ్ చేసుకునేటప్పుడు ఆప్టిమమ్ సైజ్ ఎంత ఉండాలి అనేది మనం చూస్తాం. దాంట్లో ఏంటమ్మా, ద ఆప్టిమమ్ సైజ్ ఆఫ్ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ టు మూట్ ద పర్టిక్యులర్ డివైస్. అంటే నేను ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇంట్లో, ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఫ్లాట్ ప్లేట్ సారీ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్, పెద్ద సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ వాళ్ళకి వేస్ట్ కదమ్మా, ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు. అలాంటప్పుడు సైజుని క్యాలిక్యులేషన్ ఉంది, దాన్ని బేస్ చేసుకుని మనం ఎంత వాటర్ హీటింగ్ సిస్టమ్ యూజ్ చేసుకోవాలి అనేది వాళ్ళు మనకి క్యాలిక్యులేషన్ వేసుకొని మనం ఫిక్స్ చేసుకోవాలి. అదే హాస్టల్స్ లేకపోతే రెస్టారెంట్లోనైతే ఎంత సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్, నాకు ఇప్పుడు సపోజ్ నాకు 1000 లీటర్స్ హాట్ వాటర్ కావాలి, ఎంత ట్యాంక్ కట్టాలి, అది మనం కూడా ఇంట్లో నాకు ఇది ఇద్దరు ఉన్నప్పుడు వాటర్ ట్యాంక్ ఒకలాగా, ఒక 20 మంది ఉన్నప్పుడు వాటర్ ట్యాంక్ ఒకలాగా ఉంటుంది కదా, అదే మాదిరిగా ఇక్కడ కూడా సైజ్ వేరీ అవుతుంటుంది. ఏంటమ్మా దీంట్లో ఉన్న డిఫెక్ట్స్ ఏంటి, మామూలుగా సోలార్ సిస్టంలో ఉన్న డిఫెక్ట్స్ ఏంటి, ముందు మనం డబ్బులు ఖర్చు పెట్టాలి. ఆక్సిలరీ ఎనర్జీ కావాలి, ఈ రెండు డిఫెక్ట్లు. కలెక్టర్ ఓరియంటేషన్, మనకి సౌత్ డైరెక్షన్లో ఒకవేళ మన ఇంటికి సౌత్ డైరెక్షన్లో ప్లేస్ చేసుకునే ఫెసిలిటీ లేదు, అటువంటప్పుడు మనకి ఇది ఒక ప్రాబ్లం అవుతుంది. క్లైమేట్ అంటే చల్లగా ఉన్నప్పుడు ఇది పనికిరాదు, టెంపరేచర్ ఆఫ్ కోల్డ్ వాటర్ సప్లై. మనకి కోల్డ్ వాటర్ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ నుంచి కోల్డ్ వాటర్ రావాలంటే వస్తుందా, రాదు. దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్. వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ అని 5 మార్క్స్ కనుక అడిగితే మిమ్మల్ని ఇది రాయాలి, ఇన్వెస్ట్మెంట్, ముందే పెట్టుబడి పెట్టాలి, తర్వాత ఏదైనా 100 డిగ్రీ సెంటిగ్రేడ్కి నాకు హాట్ వాటర్ కావాలంటే ఆక్సిలరీ ఇంకొక ఎలక్ట్రికల్ సిస్టమ్ని కనెక్ట్ చేయాలి సోలార్ వాటర్ హీటర్, అదే వాటర్ ట్యాంక్కి. అదేవిధంగా కలెక్టర్ ఓరియంటేషన్, నాకు సౌత్ డైరెక్షన్లో ప్లేస్ లేదు,
అటు మా ఇంటికి ఇలాగే ఉంది అనుకున్నప్పుడు ప్రాబ్లం వస్తుంది. క్లైమేట్ సన్నీగా ఉందనుకోండి, ఆ రోజు మనకి వాటర్ హీటింగ్ అనేది ప్రాపర్గా జరగదు. ఇది ఈ అన్ని ఫ్యాక్టర్స్ మీద మనకి ఆధారపడుతుంది. అదేవిధంగా నాకు దానిలో కోల్డ్ వాటర్ కావాలి అంటే రాదు. ఇది డిఫెక్ట్స్ ఆఫ్ సోలార్ థర్మల్ హీటింగ్ సిస్టమ్, సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్. ఏ విధంగా హీట్ ఎక్కుతుంది అనేది చూద్దాం. మనకి చిన్నప్పటి నుంచి తెలుసు హీట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్టి. ఎంఎస్టి ఏంటమ్మా ఎంఎస్టి? ఎం ఏంటి? మాస్ ఆఫ్ ద లిక్విడ్, సి ఈజ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద లిక్విడ్, టీ టెంపరేచర్ డిఫరెన్స్. T2 మైనస్ T1 కోల్డ్ వాటర్ టెంపరేచర్ మైనస్ హాట్ వాటర్ టెంపరేచర్ ఇస్తే మనకి ఎంత హీట్ ఎనర్జీ మనకి కావాలి అనేది తెలిసిపోతుంది. క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్టి. ఎం మాస్ ఆఫ్ ద ఫ్లో అండ్ సిఈ అని ఇచ్చాడు ఇక్కడ. ఎస్ స్పెసిఫిక్ హీట్, కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఎస్ ఇస్తుంది, కొన్ని టెక్స్ట్ బుక్లో సి ఉంది. ఇది టెంపరేచర్ డిఫరెన్స్. ఈ విధంగా మనకి హీట్ స్టోరీ. కలెక్టర్ ఏరియా ఏ విధంగా ఉండాలి? కలెక్టర్ ఏరియా అంటే కలెక్టర్ ఏంటి? ఇక్కడ మనకి ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్, ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్, ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ ఏ విధంగా ఉండాలి? యావరేజ్ సోలార్ ఇన్సులేషన్ అంటే ఏంటమ్మా? మనకి ఎర్త్కి రీచ్ అయ్యేది, ఎర్త్కి రీచ్ అయ్యేది ఎంత? 5000 కిలో క్యాలరీస్ పర్ మీటర్ స్క్వేర్. ఒక మీటర్ స్క్వేర్లో 5000 కిలో క్యాలరీస్ ఎనర్జీని అది అబ్జార్బ్ చేసుకుంటుంది. కలెక్టర్ ఎఫిషియన్సీ ఓన్లీ 30%. ఏ కలెక్టర్ అయింది? హాట్ వాటర్ డిమాండ్స్ పర్ డే ఇది కనుక 1000. ఇందాక చెప్పాగా మనకి డిమాండ్ ఎంత ఉంటే 1000 లీటర్స్. ఇక్కడ లోయర్ టెంపరేచర్ మన ఏరియాలో 15 డిగ్రీలు ఉంది, హాట్ టెంపరేచర్ వచ్చేసి 55 డిగ్రీ. మనకి 55 ఉండదు, మ్యాక్సిమం 40 ఉంటేనే మనం అల్లాడిపోతాం. ఇలా వేరియేషన్ ఉంటే ఫ్లాట్ ప్లేట్ ఏరియా ఏ విధంగా ఉండాలి? సోలార్ యావరేజ్ ఇన్సులేషన్, యాక్చువల్ యావరేజ్ ఇన్సులేషన్ అవైలబుల్, దట్ ఈస్ వేస్తాం. యావరేజ్ ఇన్సులేషన్ ఈజ్ ఈక్వల్ టు నాకు సోలార్ యావరేజ్ ఇన్సులేషన్ 5000, సోలార్ యావరేజ్ ఇన్సులేషన్ 5000 అండ్ 30%, 30/100 కిలో క్యాలరీస్ కావాలి. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఇది తెలిసిందే కదా, 1. క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్టి. ఎంత కిలో క్యాలరీస్ కావాలి? దట్ ఈస్ 100 లీటర్స్ని కనుక వెయిట్ చేయాలంటే ఇది 4000 కిలో క్యాలరీస్ ఎనర్జీని యూజ్ చేయాలి. అటువంటిప్పుడు కలెక్టర్ ఏరియా ఎంత ఉండాలి? కలెక్టర్ ఏరియా ఎంత ఉండాలి? దీంట్లో కలెక్టర్ ఏరియా ఎంత ఉండాలమ్మా? టోటల్ హీట్ రిక్వైర్డ్ ఫర్ వాటర్ హీటింగ్ ఎంత? 14 × 10² బై యావరేజ్ ఇన్సులేషన్ అవైలబుల్. అనుకున్న యావరేజ్ ఇన్సులేషన్ ఎంత అంటే కలెక్టర్ ఏరియా ఎంత కావాలి దీనికి? 100 లీటర్స్కి 2.67 మీటర్స్. అంటే ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ మీద ఎంత ఏరియా ఉండాలి? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఎంత రావాలి? 2.67 మీటర్ స్క్వేర్ కనుక వస్తే దెన్ ఆటోమేటికలీ దట్ రిసీవ్స్ టోటల్ సోలార్ రేడియేషన్. మనకి ఒక్కొక్కసారి సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ పైప్స్లో అది ఆటోమేటిక్గా సర్క్యులేట్ అవుతుందని చెప్పాం కదా, ఒక్కొక్కసారి మనకి ఇది ఎక్కడొచ్చిందంటే నైట్ టైము టెంపరేచర్స్ తక్కువ, డే టైం టెంపరేచర్స్ ఎక్కువ. ఆఫ్రికన్ కంట్రీస్ లాంటి కంట్రీస్లో, కొన్ని కంట్రీస్లో మనకి ప్రాబ్లం అరైజ్ అవుతుంది. ట్యూబ్స్లో నైట్ ఏమో, ట్యూబ్స్లో అంటే వాటర్ ట్యాంక్లో వాటర్ అంతవరకే ఉంటుంది, ఆ ట్యూబ్స్లో కూడా ఉంటుంది కదా, ట్యాప్లకి కనెక్ట్ అయిన దీనికి కూడా వాటర్ ఉంటుంది. సపోజ్ కోల్డ్ వాటర్ ఉన్నప్పుడు ఏమవుతుంది, నైట్ టైము ఆటోమేటిక్గా సడన్గా డే టైం 5 దాకా బాగా హీట్ ఎక్కుతుంది. తర్వాత ఆటోమేటిక్గా అది గడ్డిపోయింది అనుకోండి, లోపల ఉన్న కనెక్టింగ్ పైప్స్లో ఏమవుతుంది, సోలార్ వాటర్ హీటింగ్ సిస్టంలో వాటర్ గడ్డిపోతే ఏమవుతుందమ్మా మనకి? హీట్ ఫ్లో అనేది జరగదు. హీట్ ఫ్లో అనేది జరగకపోతే డ్యామేజ్ కూడా అవుతుంది. అలాంటప్పుడు యాంటీ ఫ్రీజింగ్ సొల్యూషన్, వాటర్ ఎప్పుడు గడ్డగట్టిపోకుండా ఉండేదానికి యాంటీ ఫ్రీజింగ్ సొల్యూషన్ అనేది యాడ్ చేస్తాం వాటర్లో. యాంటీ ఫ్రీజింగ్ సొల్యూషన్ ఏంటమ్మా? ఇథిలిన్ గ్లైకాల్, ఇథిలిన్ గ్లైకాల్ అనే సబ్స్టెన్స్ని. దీన్ని ఎన్ని గ్రామ్స్ వేయాలి ఏంటి అనేది ఇందాక కెపాసిటీ అని చెప్పాం కదా, ఆ కెపాసిటీని బేస్ చేసుకునే మనం క్యాలిక్యులేషన్ వేసుకోవాలి. ఈ విధంగా ఇథిలిన్ గ్లైకాల్ యూజ్ చేయాలి. ఇథిలిన్ గ్లైకాల్ని కనుక వాటర్లో యాడ్ చేసుకుంటే పైప్లోకి వెళ్ళేటప్పుడు ఈ ఇథిలిన్ గ్లైకాల్ ఐస్గా గడ్డగట్టకుండా, దీన్నే యాంటీ ఫ్రీజింగ్ లిక్విడ్ అని కూడా అంటాం. యాంటీ ఫ్రీజింగ్ అంటే గడ్డగట్టిపోకుండా ఉపయోగపడే ఇంధనం.
అడ్వాంటేజెస్ తెలుసు కదా, టెంపరేచర్ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, టెంపరేచర్ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అంటే సారీ టెంపరేచర్ ప్రొటెక్షన్ ఏంటి, మామూలుగా హీట్ రేడియేషన్స్ని అప్లై చేసుకొని మనం 80 డిగ్రీస్ దాకా వాటర్ని వేడి చేసుకోవచ్చు. మనం 80 డిగ్రీస్ పోసుకుంటామా, మనం ఏం పోసుకోం, మళ్ళీ దాంట్లోకి కొన్ని ఒక 5-6 లీటర్స్ కనుక హాట్ వాటర్ పట్టుకొని మిగతా కోల్డ్ వాటర్ పట్టుకుంటే హాస్టల్లో ఉన్న పిల్లలు ఎంత బాగా అడ్వాంటేజ్ అమ్మా అది. సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్, ఏమన్నా ఎలక్ట్రిసిటీ బిల్ కడుతున్నామా, ఏం బిల్ ఏం కట్టట్లేదు, ఏమన్నా యూజ్ చేస్తున్నామా కష్టపడేది. ఒక్కసారి సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ అనేది కనుక కన్స్ట్రక్ట్ చేసి పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇంకా మిగతా అవసరాలు ఏమీ ఉండవు. సో రిలేటివ్లీ గుడ్ పే బ్యాక్ పీరియడ్ అంటే మామూలుగా ఇవన్నీ ఎక్కువ కాలం ఒకసారి ఫిక్స్ చేసుకుంటే ఎక్కువ కాలం ట్యాంక్ పాడైపోయేది ఏమి ఉండదు కదమ్మా, ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ కానీ ఏం పాడైపోయేది ఏమి ఉండదు. దీనికి ఏమైనా మెయింటెనెన్స్ ఉందా, మెయింటెనెన్స్ చాలా చాలా తక్కువ. అదేవిధంగా కొంత కొన్ని కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే ఎంకరేజ్ చేయడం కోసం, జనాలను ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళకి ఇనీషియల్ కాస్ట్ అంటే దానికి కావాల్సిన మనం ముందు కొన్ని ప్యాసివ్ సిస్టమ్స్ అలాంటివి ఉన్నాయి కదా, దాంట్లో ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు వాళ్ళకి తక్కువ కాస్ట్కి ప్రొవైడ్ చేస్తున్నారు, తక్కువ కాస్ట్కి ఎక్విప్మెంట్ని ప్రొవైడ్. డిసడ్వాంటేజ్ ఇందాక చూసాంగా, డిసడ్వాంటేజ్ నాకు 100 డిగ్రీ సెంటిగ్రేడ్కి రావాలి వాటరు, రావు. అదేవిధంగా సోలార్ వాటర్ హీటింగ్, ప్యాసివ్ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ కనుక తీసుకుంటే స్లోగా పైపు మనం ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్లోకి వాటర్ హీట్ ఎక్కించాలంటే అది 2-3 అవర్స్ తీసుకుంటుంది. ఇలా కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. ఏమవుతుంది మనకి, మళ్ళీ హాట్ వాటర్ వెళ్ళి ట్యాంక్లోకి వెళ్ళి కోల్డ్ వాటర్ వచ్చి పైప్లో వెళ్ళడానికి కనీసం 2-3 అవర్స్ తీసుకుంటుంది. ఈ 2-3 అవర్స్ తీసుకుంటే మనకి ప్రాపర్గా వర్క్ అవుతుందట కాదు. ఇది ప్యాసివ్ సిస్టంలో ఉంది. ఆ ప్యాసివ్ సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్ని ఎలా ఎలిమినేట్ చేయని చెప్పారు, పంపింగ్ యాక్టివ్ సిస్టమ్గా కన్వర్ట్ చేసి దాన్ని మనం యూజ్ చేసుకుంటే కొంచెం వరకు ఈ ప్రాబ్లం ఎలిమినేట్ అవుతుంది. ఇంకొకటి ఆక్సిలరీ కాయిల్స్, ఈ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టంతో పాటుగా ఇది పెట్టుకుంటాం, ఆక్సిలరీ వాటర్ హీటింగ్ సిస్టమ్ కావాలి. ఆక్సిలరీ అంటే ఏంటి, ఎలక్ట్రిసిటీకి వాటర్ హీటర్, ఎలక్ట్రిసిటీతో పనిచేసే వాటర్ హీటర్ కూడా దానిలో అటాచ్ చేయి ఉండాలి. ఎందుకు, సన్నీ డేస్ లేకపోతే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ కావాలి అంటే మనకు రాదు కాబట్టి దాని పర్పస్ కోసం ఇలా బిగించుకోవాలి. ఇది ఒక డిసడ్వాంటేజ్. ఇలా మనకి కొన్ని డిసడ్వాంటేజెస్, కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇది తెలిసిందే కదమ్మా, మనం బట్టలు వేడి నీళ్ళు పెట్టి ఉతుక్కోవాలి, లాండ్రీ పర్పస్, హోటల్స్, హాస్పిటల్స్, కుకింగ్, ఇలా ఇండస్ట్రియల్ అప్లికేషన్స్, చాలా అప్లికేషన్స్ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ తోటి. దీంట్లో మనం ఏం చూసాం, ఆల్రెడీ మనకి సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ అనేది తెలుసు. ఆ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్తో పాటు ఏం నేర్చుకున్నాం, ఓపెన్ లూప్, క్లోజ్డ్ లూప్. క్లోజ్డ్ లూప్ అంటే చెప్పాం కదా, న్యాచురల్ సర్క్యులేషన్ ఒకటి, ఫోర్స్డ్ సర్క్యులేషన్ ఒకటి, రెండు చూసి. దీంట్లో ఈ విధంగా మనం ఈ ఓపెన్ లూప్, క్లోజ్డ్ లూప్. క్లోజ్డ్ లూప్ అంటే ఏం చెప్పామమ్మా, హాట్ వాటర్ కోల్డ్ వాటర్ రెండు క్లోజ్ అయి ఉండాలి, రెండు కనెక్ట్ అయి ఉండాలి, దాన్ని క్లోజ్డ్ లూప్ అన్నాం. హాట్ వాటర్ పైపు, కోల్డ్ వాటర్ పైపు రెండు సపరేట్గా ఉంటే దాన్ని ఓపెన్ లూప్ అని చెప్తున్నాం. ఈ విధంగా ఎందుకు హాట్ క్లోజ్డ్ లూప్, ఎందుకు భూమిలో ఉన్న వాటర్ ఏదన్నా డస్ట్ ఎక్కువగా, కాల్షియం ఎక్కువగా, అలాగే ఫ్లోరిన్ ఎక్కువగా గమనిస్తే అక్కడ క్లోజ్డ్ లూప్లో ఫిల్టర్ అయిపోతుంది. క్లోజ్డ్ లూప్లో ఫిల్టర్ అయిపోయి మనకి ఆర్డినరీ ఫిల్టర్ లాగా పనిచేస్తుంది. ఈ విధంగా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది అప్లికేషన్స్ అమ్మా. ఇది సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ చూసారు కదా, దీంట్లో ఏమేమి ఉంటాయనేది చెప్పాం కదా, ఓపెన్ లూప్, క్లోజ్డ్ లూప్, ఇది మెయిన్ మీరు నేర్చుకోవాల్సింది. క్లోజ్డ్ లూప్ ఓపెన్ లూప్లో రెండు, న్యాచురల్ సర్క్యులేషన్, ఫోర్స్డ్ సర్క్యులేషన్. న్యాచురల్ సర్క్యులేషన్ ఏమన్నాం, ప్యాసివ్ అన్నాం. ఫోర్స్డ్ సర్క్యులేషన్ ఏమన్నామ్మా, యాక్టివ్ అన్నాం. క్లోజ్డ్ లూప్లో కూడా ఉంటాయి న్యాచురల్ సర్క్యులేషన్,
ఫోర్స్డ్ సర్క్యులేషన్. దాంట్లో ఏముంది?